ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. నిర్గమకాండ 32:9 మరియు యెహోవా ఇట్లనను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పాను. ఇప్పుడు దేవుడు కోపం వచ్చేసింది అంటాడు. ఎవరి మీద కోపం వచ్చింది? ఇస్రాయేలు మీద కోపం వచ్చింది. ఏమంటున్నా అంటే, నేను వారిని అందరినీ కూడాను కాల్చివేసేస్తాను, అందరినీ కూడాను కాల్చివేస్తాను, ఎందుకంటే వారు పాపం చేశారు కనుక. వారిని కాల్చివేస్తాను, మోషే నీ ద్వారా మరలా నేను సంతానాన్ని కలుగు చేస్తాను. ఏమంటే, మొట్టమొదట దేవుడు ఎవరి ద్వారా సంతానాన్ని కలుగు చేసి విస్తరింపజేసాడు అంటే, ఆదాము హవ్వలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఆయన ఈ భూమి అంతా కూడాను నిండించాడు. జలప్రలయములో అందరూ చనిపోయారు, ఒక కుటుంబమే మిగిలింది. ఏ కుటుంబం అది? నోవహు కుటుంబం. వారు జలప్రలయములో ఒక్క కుటుంబమే, నోవహు కుటుంబమే మిగిలి ఉంది. ఆ కుటుంబం ద్వారా మరలా దేవుడు విస్తరింపజేశాడు. మోషే మరలా ఇప్పుడు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా ప్రజలందరూ నేను విస్తరింపజేస్తాను అంటే, మోషే అన్నాడు, ప్రభా అయ్యా, నువ్వు దయాదాక్షిణ్యము కలిగిన దేవుడువు, కరుణాకటాక్షాలు కలిగిన దేవుడు అయ్యా, నీవు ఈ ప్రజలందరినీ కనుక ఈ అరణ్యములో చంపివేసినట్లయితే, చూడండి అక్కడ 11వచనంలో మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని బతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. మోషే ఏమంటున్నా అంట, బతిమలాడుతూ ఉన్నా అంట, నీవు ఈ ప్రజలను మీద కోపగించుకోవద్దయ్యా. ఏమంటున్నా అండి, బతిమాడుతూ ఉన్నాయంట. ప్రే దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో మీరు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ ప్రభువుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. నీ కుటుంబంలో నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు, కానీ దేవుని ఎందుకు భయభక్తులు లేని వారు కొంతమంది ఉండవచ్చు. వారు దేవునికి ఇష్టముగానే కార్యాలు చేసినప్పుడు, ఇదిగో దేవుడు అంటాడు, వారు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు కాబట్టి వారి మీదకి నేను నా కోపమును నేను పంపిస్తున్నానంటే, మనం ఏం చేస్తాం? ప్రభువా నీవు కోపపడవద్దు నాయన, వారి విషయంలో నీవు కోపపడవద్దు ప్రభువా, నీవు కోపపడితే మేము బ్రతకలేము నాయన. మనం ఏం చేయాలండి? వారి కోసము బ్రతిమాలుకొని ప్రార్థన చేయాలి. అందుకని మందిరంలో 3 రాత్రుల ఉపవాస ప్రార్థన, 2వ గురువారం, 2వ శుక్రవారం, 2వ శనివారం 3 రాత్రులు ఉపవాస ప్రార్థనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. ప్రతి బుధవారం విజ్ఞాపన జరుగుతుంది, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నా, దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉంటా. ఒక తండ్రి తన చిన్న కుమారుడి మీద కోపపడుతూ ఉన్నాడు, ఎందుకంటే వీడు చెప్పిన మాట వింటలేదు, చేయమని పని చేయటం లేదు, చేయొద్దన్న పని చేస్తున్నాడు అని కోపపడుతూ ఉంటే, ఆ చిన్న కుమారుడిని ప్రేమించిన తల్లి తన భర్త గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏమండి, ఆ చిన్న కుమారుడి మీద చెయ్యి చేసుకోవద్దు, ఆ చిన్న కుమారుడికి నువ్వు ఇబ్బంది కలుగు చేయవద్దు, ఆ చిన్న కుమారుడిని నువ్వు శిక్షించవద్దు అని ఆ తల్లి ఏం చేస్తుందండి? బతిమాలుకుంటా ఉంది. ఈ రోజున ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా దేవునికి ఇష్టమైన ఇష్టం కాని కార్యాలు చేస్తుంటే, వారి పక్షమున బతిమాలేది ఎవరైనా ఉన్నారా? వారి పక్షమున ప్రార్థన చేసేది ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబంలో ప్రేమైన సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులారా,
ఇదిగో మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం ఇక్కడ ప్రార్థనలు అందరు చేస్తారు. ప్రభు సంఘంలో ఉన్న వారందరి కోసము ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే 6:30 నుండి 40 నిమిషాల పాటు జూమ్ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ దాదాపు 40-50 కుటుంబాలు ఏకీభవించి అందరూ కూడా బతిమాలుతూ ఉన్నారు. ప్రభు మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నువ్వు దీవించిన ఆయన. నువ్వు కోప్పడితే మేము జీవించలేమయ్యా, నువ్వు కోప్పడితే మేము బ్రతకలేమయ్యా, మేము సుఖంగా ఉండలేము ప్రభువా. నీవు ప్రతి కుటుంబాన్ని రక్షించునాయన, దీవించునాయన, అందరు కూడా బతిమాలుతూ ఉన్నారు. నీ కుటుంబక్షమగా నీవు బతిమాలడానికి సిద్ధంగా ఉన్నావా? నా కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో, నా కుటుంబంలో ఎవరైతే దేవుని ఎదుట సరిగా కనపడటం లేదో వారందరి కోసము నేను ప్రార్థన చేస్తానన్న వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుతారా? నేను చేయెత్తమని దేనికోసం అంటే, మీరు చేయెత్తినప్పుడు ఎవరు చూస్తున్నారు? మోషే, ఇదిగో ఈ ప్రజలను నేను చూసి ఉన్నాను, ఈ ప్రజలను నేను చూసి ఉన్నాను. మీరు శ్రద్ధగా వాక్యం ఏంటంటే ఆయన చూస్తున్నాడు. లూదియా అంట శ్రద్ధగా వాక్యం వింటుందంట. ఎవరు చూస్తున్నారంటండి? ప్రభువు చూస్తున్నాడు. ప్రభు ఏం చేశాడంట? ఆమె హృదయాన్ని తేరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని తాకితే ఆశీర్వాదం, దేవుని మిమ్మల్ని దర్శిస్తే ఆశీర్వాదం. దేవుని మాట మీరు శ్రద్ధగా వింటి ఆ మాటను మీ హృదయం అనే కొట్లో దాచుకుంటే అది దేవుడి ఇచ్చిన గొప్ప వాగ్దానం. దేవుని మాట వాగ్దానం అవుతుంది. వాగ్దానము స్వతంత్రించుకున్నప్పుడు ఆశీర్వాదం మన కళ్ళారా చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానములు ప్రభు మనకు దయచేయను గాక. ఆ వాగ్దానములు మనం స్వతంత్రించుకుందము గాక. దేవుని ఆశీర్వాదాలు మనం అందరం కళ్ళారా చూచుదము గాక. మన జీవితాల్లో అనుభవించదము గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోషే బతిమాలుకుంటా ఉన్నాడు. అక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, 14వ నిర్గమ కాండం 32వ 14వ అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి, చెప్పిన కీడును గురించి సంతాపపడెను. ఆయన సంతాపపడెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోపం వచ్చినప్పుడు కోపగించుకున్నాడు. ఆయన కోపించుచునే వాత్సల్యమును చూపించే దేవుడు. కోపిస్తాడంట వాత్సల్యం కూడాను చూపిస్తాడు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీద మీరు ఎప్పుడు కోపడలేదా? ఏమండి, మీ బిడ్డల మీద మీరు ఎప్పుడు కోపడలేదా? బిడ్డల మీద కోపడినప్పుడు ఒకసారి వారిని మనం కఠినంగా మాట్లాడతాం కదండి, వారిని మనము బెదిరిస్తాం, భయపెడతాం. మన మాటలు ఎలా ఉంటాయండి? వాళ్ళని భయపెట్టే విధంగా మాట్లాడతాం. ఒక్కోసారి ఆ లిమిట్ దాటిపోతే ఏం చేస్తారు? పిల్లల్ని కొడతారు. కొంతమంది చేతితో కొడితే, కొంతమంది బెత్తాలతో కొడితే, కొంతమంది బెల్టులతో కొడుతుంటారు కదా. రకరకాలుగా చేస్తూ ఉంటారు. మన అందరూ చేసిన వాళ్ళే కదండి. నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల మనస్తత్వం ఒకటి కాదు, అవునా? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, నాది పెద్ద కుటుంబం, మీది చిన్న కుటుంబం. మీరు ఆ 2 పిల్లల్ని మీరు కొట్టారో కొట్టలేదు, తిట్టారో తిట్టలేదు కదా. తిట్టకుండా ఎవరు ఉన్నారా? నేను అసలు తిట్టనే తిట్టలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి, టీవీలో చూపిద్దాం మేము. నేను అసలు కొట్టలేదండి వాళ్ళ చేతులు ఎత్తండి, అస్సలు కొట్టలేదు ఇంతవరకు. అంత అదృష్టం నేను ఎవరు లేరు ఇక్కడ. ఓకేనా? తల్లిదండ్రుల చేతులు దెబ్బలు తిన్నవాళ్ళు ఎంతో ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ మా నాన్న నన్ను కొట్టారని వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను చేయతే దేవునికి స్తోత్రం. నేను ఒక్కసారి బూది మాట మాట్లాడాను, ఎప్పుడు నాకు తెలిసిన తర్వాత మా అమ్మ ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇక మరలా ఇక ఇప్పుడు దాకా మాట్లాడాలి. దేవునికి ఇస్తాం. ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు కోపగిస్తూనే ఏం చేశాడండి? వాస్. ఎప్పుడైతే మోషే బతిమలాడాడో వెంటనే ఆయన సంతాపపడెను. అయ్యో, నేను ఎందుకు అన్నాను ఇలాగా, ఎందుకు కోపడ్డాను? నీ తల్లి నిన్ను దండించిన, శిక్షించిన, మరలా వాళ్ళు ఏం చేస్తారంటండి? సంతాపడతాను. అయ్యో, నా బిడ్డ, నా కుమారుడు గురించి ఎందుకు ఇట్లా చేశాను, నా కుమార్తె గురించి నేను ఎందుకు ఇలా మాట్లాడాను, అలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది కదా కదండి. ఇప్పుడు పశ్చాత్తాపము వారి మనసులో కలుగుతాం. ఇంకో సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా, సంఖ్యాకాండంలో 14వ 11వ ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు, దేవుడు అంటున్నాడు,
ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయదురు నన్ను అలక్ష్యము చేసెదరు ఎన్నాళ్ళ వరకు ఆ ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థ్యమియక స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలముగల గొప్ప జనమును మహాబలముగల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లానేను ఆ చాలు చాలు ఇక్కడ గమనించండి దేవుడు అన్నాడు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు అలక్ష్యము చేయుదురు ఈ మాట దేవుడు అనే ముందు మనం కూడా అందరం అనేవాళ్ళమే కదండి ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యము చేయుదురు ఇంట్లో భర్త ఈ మాట అంటాడు నన్ను ఎంతకాలం మీరు లక్ష్య పెట్టకుండా ఉంటారు ఎంతకాలం నా మాట వినకుండా ఉంటారు ఎందుకని నన్ను మీరు గౌరవించడం లేదు ఎందుకని నన్ను ప్రేమించడం లేదు అని భర్త అంటాడు భార్య కూడా అనేది నేను ఎంత షాకిరి చేసినా మీరు తిన్నాయని నేనే కడుగుతున్నానా మీకు అందరికీ వండి పోస్తున్నానా ఈ మందను పెంచి ఏం మంద ఈ మంద కదండి వీళ్ళందరికీ నేను ఏం చేస్తున్నాను మీ బట్టలే ఉతుకుతున్నానా మీ పళ్ళ్యాలే కడుగుతున్నానా ఇంకా ఎన్ని చేస్తున్నాను అయినా సరే నేనంటే ఎవరికీ లెక్కలేదు నేనంటే ఎవరికీ లెక్కలేదు ఆ చిన్నోడికి కూడా లెక్కలేదు మా అత్తకంటే అసలే లేదు అనుకో మా ఆయనకి అసలు లేదు కదా ఎన్నిసార్లు అంటే ఉంటాం ఎన్నాళ్ళ వరకు నన్ను లక్ష్య పెట్టకుండా ఉంటాడు దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఎన్నాళ్ళ వరకు నన్ను లక్ష్య పెట్టకుండా ఉన్నాను ప్రేమేం దేవుని బిడ్డరా ఇస్రాయేల్ జీవితంలో మీ మధ్య నేను చేసిన సూచక్రియలు ఆహారం ఆకలి అవుతుంది ఎన్నాళ్ళ ఆకలి అవుతుంది ప్రభు ఆకలి అవుతున్నాయి అంటే ఆకాశం నుండి ఏమొచ్చేసిందంట అండి మన్నా దిగి వచ్చేసిందంట వారు విత్తనాలు విత్తలేదు పంట కోలేదు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా ఏమండి మీ చుట్టాలంటికి వెళ్తే ఎన్ని రోజులు మీకు అన్నం పెడతారు ఎన్ని రోజులు మిమ్మల్ని ఘనంగా చూస్తారు వెళ్ళిన రోజు ఫస్ట్ ఆదివారం రోజు చికెన్ పెట్టారు తర్వాత ఆదివారం రోజు కోడి గుడ్లు పెట్టారు కోడి కాళ్ళు పోయినాయి రెక్కలు పోయినాయి మెడ పోయింది తొడ పోయింది అన్ని పోయి గుడ్డు దాకా వచ్చినాయి ఆహారం ఇంకొక ఆదివారం ఉంటే ఏమంటారు మీ ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటుందా మీకు సర్దుకుంటారా అని పంపించేస్తారు కదా ఇస్రాయేలులకు దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు కాదు రెండు రోజులకు కాదు 40 సంవత్సరాల ఆహారం పెట్టాడు దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా ఏమైనా డబ్బులు తీసుకున్నాడా ఏమండి ఏమైనా ఆశించాడా ఉచితంగా ఆహారం ఇచ్చాడు వారి మధ్యలో చేసిన సూచక్రియలు నీకు ఎన్నో నేను మధ్యలో మీకు సూచక్రియలు చేసిన అయినా సరే ఎంతకాలము ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేశారు మన జీవితాల్లో కూడా ప్రభువారు ఎన్నో మేలు చేశారండి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనకిచ్చాడు కానీ మనము అలక్ష్యం చేస్తున్నామా లక్ష్య పెడుతున్నామా పాస్టర్ గారు నాకు అర్థం కాలేదు లక్ష్య పెట్టడం అంటే ఏంటి అలక్ష్యం పెట్టడం అంటే ఏంటి కదా లక్ష్య పెట్టడం అంటే ఆయన చెప్పినట్టు చేయటమే అలక్ష్య పెట్టడం అంటే ఆయన చెప్పినట్టు చేయకపోవటం కదండి ఆయన చెప్పినట్టు చేయటం అంటే ఇదిగో ఈ రోజున ఆదివారం 7 గంటలకి నేను వస్తానన్నాడు ఎవరు 7 గంటలకి నేను వస్తా అని చెప్పాడు ఆయన ఎవరైనా అర్థం కాల 7 గంటలకి నేను మందిరానికి వస్తానన్నాడు ఆయన ఎవరైనా రాట్లా మాట రాట్లా ఎవరు వస్తానన్నారు కొంచెం సౌండ్ పెంచుతారా మీరు మాట్లాడడం లేదేంటి సౌండ్ పెంచండి కొంచెం ఎవరు వస్తానన్నారు ఏసై వస్తా అన్నాడు నువ్వు ఎందుకు రాదంటావు అని నన్ను మళ్ళీ నేను చెప్పట్లేదు పాస్టర్ గారు కదా 7 గంటలకి ఆయన వస్తా అన్నాడు వచ్చాడు రాలేదా ఏమో వచ్చాడు రాలేదా మా కుర్చీలోకి వచ్చిన వాళ్ళు వచ్చాడు రాలేదా ఏసై వచ్చాడు రాలేదా ఏసై వచ్చాడు కానీ లక్ష పెట్టిన వారు వచ్చారు లక్ష పెట్టని వారు రాలేదు ఈ మాట మీకు కష్టంగా ఉంటే నన్ను క్షమించాలి లక్ష పెట్టిన వారు వచ్చారు ఎందుకంటే నా దేవుని సన్నిధికి నేను ఈ నా సమయాన్ని నాకు 24 గంటల టైం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి నేను 7 గంటలకెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి నేను 2.5 గంటల టైము నా సమయం దేవునికి ఇవ్వాలి ఇది మన లక్ష పెడితే చేయాల్సిన కార్యం పాస్టర్ గారండి రాత్రి మేము మందిరంలో లేట్ అయింది నిజమే కదా
లేట్ అయ్యింది. ఇప్పుడు ఎవరికి లేట్ అయింది? ఎవరికి లేట్ అయిందండి? ఏసీకి లేట్ కాలేదా? ఎవరికి లేట్ అయింది? మేము ఇంచుమించు 12 గంటల వరకు ఉన్నాం. వర్షం మళ్ళా వర్షం ఫస్ట్ సెషన్ అయిపోగానే వర్షం పడింది. రెండవ సెషన్ అయిపోయిన తర్వాత కూడా వర్షం పడింది. ఒక 10 నిమిషాలు ముందుగానే ముగించాం. 12 గంటలకి 10 నిమిషాలు ముందుగానే ముగించాం. మరి 12 గంటల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారుగా, వాళ్ళే ముందు వచ్చారుగా. ముందు పోయిన వాళ్ళు ఏమో వెనకాల వస్తున్నారు, వెనకాల పోయిన వాళ్ళు ఏమో ముందు వస్తున్నారు. ఎందుకని? నా దేవుని మందిరంలో నేను ఉండాలి. నా ప్రభు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి నేను రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్ళినా కానీ మరలా, ప్రభువా ఇదిగో ఆదివారం నేనేం వాక్యం చెప్పాలి, ప్రభువా ఇదిగో నేను ఏం బోధించాలి, నాయన నువ్వు నాకు అప్పగించిన ఈ బాధ్యత నేను నమ్మకంగా నెరవేర్చాలి. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నాను. నేను రాత్రి 2 గంటలకు పడుకున్నాను, 5:30కే అలారం పెట్టుకున్నాను, మళ్ళీ నేను లేట్ అయిపోతానేమో. 2 గంటలకు పడుకున్నాను, 5:30కి లేచాను. నేను ప్రభువా నీకోసం నా సమయం ఇస్తాను, నాకు నిద్ర తగ్గించుకున్నా మధ్యాహ్నం నిద్రపోతాను, ఆహారం తగ్గించుకున్నా రాత్రి మేము ఉపవాసం ఉన్నాము. ప్రేమేం దేవుని బిడ్డ, ఇక్కడ 3 రాత్రులు సేవకులు ఉపవాసం ఉన్నవారు అందరూ కూడా కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం అంటే, ఇదిగో దేవుని లక్ష్య పెట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, మీరు రక్షణ పొందాలని, మీరు దీవించబడాలని నేను ఎవరికోసమైతే ప్రార్థన చేస్తుంటానో వారందరి కోసం విజ్ఞాపన చేస్తాను. ప్రభువా వారందరినీ మీరు తండ్రి మీరు కనిపెట్టి చూస్తే నిలబడలేము కనుక చూసి చున్నట్టు చూడండి. ఆయన ఎలా చూడాలి ప్రభువా? చూసి చున్నట్టు చూడు. ఏది? మా ప్రవర్తన విషయంలో, ఇచ్చే ఆశీర్వాదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా చూడండి. ఆయన సల్లంగా చూడండి. ఆయన ఎలా చూడాలి? సల్లంగా చూడండి. ఆయన కదా, నువ్వు సల్లంగా చూడకపోతే మేము ఆవిరైపోతాం, మాడిపోతాం, మసైపోతాం. దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు ఎన్నాళ్ళ మట్టుకు నన్ను అలక్ష్యము చేయదురు. మోషే ఎంతకాలం అండి, ఎంతకాలం అయ్యా, ఎన్ని చేయాలి ఇంకా? ఇప్పుడు చేసిన చాలవా? ఇంకా చేయాలా? ఎన్ని చేయాలి? చేయమంటే నేను చేయనన్నానా? అడిగితే నేను కాదన్నానా? ఏమండి, ఏ సినిమా ఎప్పుడన్నా అడిగితే ఆయన కాదంటాడా? ఆయన దగ్గర కాదు అనేది లేదు, లేదు అనేదే లేదు. అంతా కూడాను అడిగి వారందరికీ ధారాళముగా ఆయన దయచేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలులను ప్రశ్నించినట్లుగానే మనల్ని కూడాను ప్రశ్నిస్తాడు. ఎన్నో మేళ్ళు మనకు చేస్తున్నాడు. మనము ఆయన చేసిన ప్రతి మేలు పొందుకున్నప్పుడు ఇంకా నమ్మకంగా ఉండాలి, ఇంకా లోబడాలి, ఇంకా ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మార్చబడాలి. అప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్చరించినప్పుడు లోబడితే దేవుడు సంతోషపడతాడు, హెచ్చరించినప్పుడు లోబడకపోతే దాని ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. నేను ఒక ఊరిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు హాస్పిటల్ ప్రక్కనే ఒక రూమ్లో ఆ ఊరిలో ఉన్న ఒక పూజారి గారు నివాసం ఉండేవాడు. పూజారి గారు, ఆయన భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ఒక కుమారుడు దాదాపు 15-20 సంవత్సరాల వయసులో ఉన్న మధ్యలో ఉంటాడు. అతను బండి మీద ఎంత స్పీడ్ వెళ్తాడంటే చూసిన ప్రతి ఒక్కరు అంటారు, అరే ఎంత స్పీడ్, ఎందుకురా బాబు ఆ బండి, 60 కిలోమీటర్ తక్కువ స్పీడ్ ఎప్పుడు వెళ్ళడు, ఊర్లో కూడాను అంత స్పీడ్ వెళ్తూ ఉంటాడు. ఒకసారి నాకు ఎదురవుతూ ఉంటాడు, నేను ఊర్లోకి బండి వేసుకుని వెళ్తున్నాను, అతను నాకు ఎదురవుతూ ఉంటాడు. నేను అతను చూసి పిలిచేలోపే మాయమైపోతాడు, అంత స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నాడు, నేను అప్పుడే వెళ్ళాను, కలిశాను. బాబు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. స్పీడ్ ఏం చేసింది అంటే అండి, వెళ్తున్నప్పుడు థ్రిల్లింగ్గా ఉండేది, కానీ దాని వెనకాల ఏముందంటే ప్రమాదం, అది పొరపాటున స్లిప్ అయి పడిపోయామంటే చనిపోవటమే, అంత ప్రమాదం. అంత స్పీడ్ వెళ్ళబాకయ్యా, తగ్గించుకో, స్పీడ్ తగ్గించుకో, నీకు మంచిది, క్షేమంగా ఉంటుంది అని చెప్తే అతను సరే సరే అంకుల్ సరే సరే అని అనుకుంటాడు. అంటే నా ముందు ఏమనుకుంటాడు, సరే ఏదో చెప్పాడు కాబట్టి సరే అంట, కానీ తన ప్రవర్తన మాత్రము మార్చుకోలేదు. ఒకరోజు ఆ ఊర్లో నుంచి
హైవే మీదకి రాత్రిపూట వెళ్తున్నా అంట. అదే స్పీడ్. ఇంక రాత్రిపూట ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు అనిపిస్తూ ఉంటుంది. అయితే అతను వెళ్తూ ఉన్నాడు స్పీడ్గా ఆ మెయిన్ రోడ్లో, హైవేలో. అక్కడ ఏమైందంటే ఒక బండి చెడిపోయింది, ఒక లారీ చెడిపోయింది. లారీ చెడిపోతే ఆ లారీ ప్రక్కనే వాళ్ళు ఏం చేశారంటే ఇంత రాళ్ళు పక్కన పెట్టారండి, దేనికోసం, మిగతా వాళ్ళు దీని మీదకి రాకుండా ఉంటారని చెప్పేసి ఇంత రాళ్ళు ప్రక్కన పెట్టారు. నల్లగా ఉన్న రాళ్ళు చీకట్లో కనపడాల. ఇతను బండికి ఉన్న లైటింగ్ తక్కువ. ఇతను ఏం చేశాడు, అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడండి, ఈ కింద రాయి చూసుకోవాలా, వెళ్ళి ఆ రాయి గుద్దుకోవడంతోనే స్లిప్ అయిపోయి పడిపోయాడు. పడిపోవడంతోనే తల పోయి నేలకి, రోడ్డుకి బాగా గట్టిగా తగిలింది, తల పగిలిపోయింది, తలలో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, హెమరేజ్ అయిపోయింది. అక్కడ స్పాట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత నేను రెండో రోజు వెళ్ళినప్పుడు చెబుతున్నారు వీళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడండి. నాకైతే చాలా బాధ వేసింది. నేను ఈ అబ్బాయికి ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా చెప్పాను, అంత స్పీడ్ ఎలా బాగా నువ్వు తగ్గించుకో, 20 సంవత్సరాలకే జీవితం ముగిసిపోయింది. ఎంతకాలము వీరు నన్ను లక్ష్య పెట్టరు. చాలాసార్లు మీకు చెబుతున్నా, మీరు దేవుని సమయం దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు శుభకరమైన, ఆశీర్వాదకరమైన, మంచి సమయం మీకు ఇస్తాడు. చాలాసార్లు అంటారు మా టైం బాగలేదండి. ఏమంటారు, మా టైము. ఈ మాటలు అనేది విశ్వాసం ఉన్నవాళ్ళు కాదు, విశ్వాసము లేని వాళ్ళు అంటారు మా టైం బాగలేదనేది. కానీ దేవునికి నీ టైం ఇస్తే దేవుడు నీకు ఆశీర్వాదకరమైన సమయం దయచేయను గాక. ఆమేన్. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో చదివితే ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, ఈ ప్రజల మధ్యలో ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు, వారు విని ఉన్నారు కదా, కాబట్టి నీవు ఒక్క దెబ్బతో జనులను చంపినేడు. తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును, దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు, ఇంతవరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. మోషే దేవునితో అంటున్నాడు, అయ్యా నీవు దీర్ఘశాంతము కలిగిన వాడు అయ్యా, నీవు ఎటువంటి వాడు అంటే కృపాతిశయములు కలిగిన వాడు. ఇదిగో ఈ ప్రజల దోషములు ఇప్పుడు దాకా నువ్వు ఎలాగో పరిహరించావో ఇప్పుడు కూడా నీ వీరిని క్షమించమని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నీ మాట చొప్పున ఈ ప్రజలందరినీ నేను క్షమిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా. దేవుడు క్షమించే వరకు మోషే బ్రతిమలాడాడు. నీ కుటుంబ పక్షముగా ఇటువంటి ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, మన సంఘ పక్షముగా ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? మన ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్పాలి, మీ మాట చొప్పున ఈ కుటుంబాన్ని నేను క్షమిస్తున్నా, నీ మాట చొప్పున ఈ బిడ్డలు నేను క్షమిస్తున్నా, నీ మాట చొప్పున నీ ప్రార్థన చొప్పున ఈ సంఘాన్ని నేను
క్షమిస్తున్నాను మీ మాట చెప్పున. ఎవరి మాట చెప్పున అంటండి? మోషే మాట చెప్పున. మోషే ఎంత బ్రతిమలాడాడంటే దేవుడు క్షమించే వరకు కూడాను బ్రతిమలాడాడు. ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటండి? క్షమాపణ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. తలలు మంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకున్నట్టు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ ఒకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుతున్నారా? దురాత్మలతో పీడింపబడుతున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? షకీనా ప్రార్థన మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట డివిడీలు, సీడీలు మరియు పాటల పుస్తకములు మా యొక్క లభించింది. మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించింది. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి యొక్క నెంబర్ 888553977. ప్రైస్ సర్.